చైర్మన్లు ఎవరొచ్చినా సరే నిలదీయండి. ఎందుకు చంద్రబాబు గారి హయాంలో ధరలు తక్కువ ఉన్నాయి? ఎందుకు ఇప్పుడు ధరలు మండిపోతా ఉన్నాయి? చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, ట్యాక్సుల మీద ట్యాక్సులు, పన్నుల మీద పన్నులు ఎందుకు వచ్చినాయో ప్రజలు పెద్ద ఎత్తున నిలదీయమని ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ఎండగడతాం. పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఢిల్లీ వెళ్లేది జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం. ఒకవైపు తన మీద ఉన్నటువంటి కేసులు, ఒకవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముద్దాయిల్ని కాపాడటానికి, అలాగే ఇంకా ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి అప్పులు తెచ్చుకోవడం కోసం, ఈ విధంగా అనేక స్వప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రధానమంత్రిని కలుస్తున్నాడు. తప్పితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి తను కలిసినటువంటి విషయాలు, చర్చించినటువంటి అంశాలు అన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి చెప్పడం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఏమీ లేదు చెప్పడానికి. ఇక్కడ పూర్తిగా స్వప్రయోజనాల కోసం వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఏ రోజు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు శ్రీలంక కూడా ఇందాక నేను చెప్పా 780,000 కోట్ల పైబడి రాష్ట్రం అప్పుల ఊపిలో ఉండిపోయింది. శ్రీలంక కూడా 4,500 కోట్ల డాలర్లు అప్పులు తీసుకొచ్చి ఇవాళ పెట్రోల్ 3,000 రూపాయలు లీటరు శ్రీలంకలో, కిలో బియ్యం 1,000 రూపాయలు అయిపోయింది, కిలో మంచినూనె 1,500, 2,000 రూపాయల దాకా పలుకుతా ఉంది. ఆకలి కోసం, తిండి కోసం కొట్టుకునే పరిస్థితి శ్రీలంకలో వచ్చింది. సేమ్ అదే నమూనా మొన్న శ్రీలంక అధ్యక్షుడి ఇంటిని ప్రజలు ఆగ్రహంతో చుట్టుముట్టారు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అదే గతి పట్టబోతా ఉంది. తాడేపల్లిని ప్రజలే ముట్టడిచ్చి నీ తప్పుడు విధానాల వల్ల మేము జీవితాలు కోల్పోయాం, మా జీవితాలు దెబ్బతిన్నాయి, మేము నాశనమయ్యామనే పరిస్థితి అతి త్వరలో రాబోతా ఉంది. శ్రీలంకలాగే మరో శ్రీలంక ఆంధ్రప్రదేశ్ కాబోతా ఉంది. దీంట్లో ఎటువంటి ఆర్థికవేత్తలందరూ అదే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది జరుగు తీరుతా ఉంది. ఎంత త్వరగా ఈ దరిద్రాన్ని వదిలించుకుంటే, ఈ ప్రభుత్వాన్ని వదిలించుకుంటే ప్రజలకు అంత మేలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.